థ్యాంక్ యూ అందరు ఫస్ట్ ఇక్కడికి వచ్చినందుకు. ఇట్స్ డిఫికల్ట్ టైంలో కూడా అందరు ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మొన్నే 29th ట్రైలర్ని థియేటర్లో రిలీజ్ చేసాం. చాలా మంచి రెస్పాన్స్ ఉంది అన్ని దగ్గర నుండి, అన్ని ప్లాట్ఫామ్స్ నుంచి, అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ దగ్గర నుండి. సో వీఆర్ వెరీ హ్యాపీ అందరికీ ట్రైలర్ నచ్చినందుకు. సో హోపింగ్ టు సీ యూ ఎవ్రీబడి అన్ April 9th. యాక్చువల్గా అంటే సినిమా రిలీజ్ అయినంత ఆనందం కలిగిందండి. అంటే ఒక మూవీ రిలీజ్ అవుతే ఎంత హడావిడి హంగామా జరుగుతుందో అంత జరిగిందండి. యాక్చువల్గా నేను కూడా చూసిన థియేటర్లో ఒక 4 times 5 times ప్లే చేశారు. ఆనెస్ట్గా చెప్తున్నా 2 times అయితే స్క్రీన్ కనిపించలేదు, ఆ పేపర్స్ మాత్రం ఫ్లై అవుతూనే ఉన్నాయి. సో ఒక ఫెస్టివల్ లాగా ఉంది యాక్చువల్గా సినిమా రిలీజ్ అయినంత హడావిడి జరిగింది. అదేనండి, లైక్ యూనో కొంచెం ఆర్గనైజ్డ్గా ఉండుంటే లైక్ యూనో అంటే ఇప్పుడు ట్రైలర్ కొంచెం లిమిటెడ్ థియేటర్స్లో వేసాం కదా సార్, అందుకొరకు ఒక చిన్న హ్యావక్ జరిగి ఉంటుంది. సో అప్పుడు రిలీజ్ అప్పుడు అన్ని థియేటర్స్ అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఎవ్రీబడి అంటే కంఫర్టబుల్గా థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసుకునే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి విల్ హ్యావ్ ఎ గుడ్ టైం అనుకుంటున్నాను. ఇది మీరు రాజుగారు అడగాలండి. ఏది అంటే నేను చెప్పడం కంటే కూడా నేను ట్రైలర్ ఇచ్చానండి, మీరు సినిమా చూడండి. సో నేను ఏం చెప్పాలనుకుంటున్నానో ట్రైలర్లో చూపించేశాను సార్. అంటే మనం ట్రైలర్ అంటే సినిమా ఎలా పోతుంది, ఎలా ఉండబోతుంది అనేదాన్ని మనం ప్రిసైజ్డ్గా 2 minutes or 3 minutes చెప్పడం. నేను 2 minutes ఈ సినిమాలో ఏముంది, ఈ సినిమా కథ ఏంటి, దీన్ని మేము ఎలా డీల్ చేసాం, అంటే రీమేక్ కాబట్టి చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ నేను ఐ థింక్ ట్రైలర్తో కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నాకు యాక్చువల్గా ఫస్ట్ కాంప్లిమెంట్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిందండి. అంటే నేను ఫస్ట్ ట్రైలర్ చూపించినప్పుడే ఇప్పుడు ఆడియన్స్ ఎవరైతే ఎలాంటి రియాక్షన్ ఇస్తున్నారో ఆ రియాక్షన్ ఇచ్చేశారు ఆయన, చాలా బాగుందన్నారు. అంటే సార్ అంటే ట్రైలర్ కథ చెప్పాలనా? అంటే సార్ అంటే అందరు ఏ సెక్షన్ అంటే ఎలాంటి సినిమా అయినా సార్, లైక్ అంటే స్టార్ డ్రివెన్ సినిమా అయినా ఒక మామూలు సినిమా అయినా అంటే స్టోరీ ఈజ్ ద అంటే లైక్ ఇట్స్ లైక్ అంటే మన బ్యాక్ బోన్ లాంటిదండి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి లైక్ యూనో కథ ఎవరు చేసినా ఏం చేసినా మన సినిమాలో ఏం కథ ఉంది అని చెప్తేనే జనాలు థియేటర్లోకి వస్తారనుకున్నాను నేను. సో కథతో పాటు మనం అంటే ఏదైతే ఒక స్టార్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది లేకపోతే ఫ్యాన్స్ కోరుకునేటివి వాటిని ఎలా ఇంబైన్ చేస్తాం అనేది ఛాలెంజ్ అండి. ట్రైలర్లో కూడా ఐ స్టిక్ టు ద బేసిక్ అండి, లైక్ యూనో లెట్స్ టెల్ ద స్టోరీ, ఫస్ట్ కథ చెప్దాం మనం అని. అంటే కొంచెం మీరు అన్నారు కదా సార్ అంటే కొంచెం అక్కడ ఆఫ్ బీట్ ఫిలిం అయితే అంటే ఐ వాంటెడ్ టు బీ హానెస్ట్ అండి, లైక్ ఓకే దిస్ ఈస్ ద ఫిలిం అండ్ దిస్ ఈస్ ద స్టోరీ. సో దిస్ ఈస్ వాట్ అంటే నేను ఐ డోంట్ వాంట్ టు డిసప్పాయింట్ దెమ్, అట్ ద సేమ్ టైమ్ ఐ డోంట్ వాంట్ అంటే ఎక్సైట్ ఐ డోంట్ వాంట్ మోర్ ఎక్సైట్ దెమ్. ఎస్ సార్, యా యాక్చువల్గా కళ్యాణ్ గారు వెరీ న్యాచురల్ ఆర్టిస్ట్ అండి. అంటే లైక్ యూనో ఈజ్ నాట్ అంటే ఆయన ఫీల్ అయితే కానీ చేయలేని పర్సన్ అండి. ఇఫ్ ఈజ్ నాట్ కంఫర్టబుల్ అంటే యూ డోంట్ ఫీల్ ఇట్ యాక్చువల్లీ, అంటే మనకు స్క్రీన్ మీద తెలిసిపోతుంది. లక్కీలీ లైక్ నో ఎంజాయిడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ వకీల్ చాప్, అమేజింగ్ అండి. అంటే లైక్ చాలా క్లోజ్ షాట్స్లో అయితే నేను ఆయనే చూసేవాడిని, మానిటర్ చూడకుండా దగ్గరుంటే ఆయన అలానే చూసేసాం.
కట్ అన్న తర్వాత మళ్ళీ మానిటర్లో చెక్ చేసుకునేవాడిని. సో గెట్టింగ్ టు సీ హిమ్ సో క్లోజ్ ఇస్ డెఫినెట్లీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నాకైతే వెరీ ప్రిసైజ్డ్ అండి, నాకు ఇంకా చాలా ఇంకా మోర్ దెన్ వండర్ఫుల్. యాక్చువల్గా అంటే షూటింగ్ అంటే అంటే షూటింగ్ ఈజ్ ఏ థింగ్ వేర్ సార్ యుల్ ఫర్గెట్ ఎవ్రీథింగ్ అంటే మన మీ అందరికీ ఐడియా ఉండి ఉంటుంది. సో అంటే ఆ దానిలో మనం మర్చిపోతామండి. అంటే నేను రెండో షాట్ తీసిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చేసి నువ్వు ఫస్ట్ షాట్ తీసేసావు కళ్యాణ్ గారు అన్నంతవరకు నేను ఓహో ఫస్ట్ టూ షాట్స్ అయిపోయినాయి అనేది రియలైజ్ అవ్వలేదు. సో మనం ఆక్యుపైడ్గా ఉంటాం సార్ లొకేషన్లో, అంటే ఈ టైంకి కంప్లీట్ చేయాలి లేకపోతే ఇన్ని షార్ట్స్ తీయాలి ఇది కరెక్ట్గా రావాలి కాబట్టి అనేసరికి మనం ఆ ప్రాసెస్లోకి వెళ్ళే టైంకి అంటే యూ డోంట్ ఫీల్ అంత లీజర్ ఉండదు. హే ఏమన్నా అయిపోయింది తీసేసామని సెలబ్రేట్ చేసుకునేంత టైం లొకేషన్లో ఉండదు. సో అది అంటే వెళ్ళిపోయిందండి దట్ పాస్ట్. ఆ తర్వాత ఓ షిట్ అయిపోయింది కదా అని అనుకున్నాం. ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత అప్పుడు లైక్ యూనో అప్పుడు చిల్గా ఓకే అప్పుడు ఫీల్ అయ్యామండి ఆనెస్ట్గా. ఆ మూమెంట్ని మళ్ళీ అది ఇక డైరెక్ట్లీ వెంట్ ఇన్ టు ద మెమొరీ, అంటే మెమొరీలోకి వెళ్ళింది కానీ డైరెక్ట్గా అక్కడ లైవ్లో ఎంజాయ్ చేయలేదండి, అది మెమొరీలో ఎంజాయ్ చేశాం. అండ్ లైక్ అంటే ఇట్స్ ట్రూ అంటే ప్రొఫెషనల్ రిలేషన్షిప్ అండి, లైక్ ఇట్స్ వెరీ ప్రొఫెషనల్. లైక్ నేను డైరెక్టర్ ఒక మెయిన్ ఆర్టిస్ట్కి ఎలాంటి రిలేషన్షిప్ ఉందో అలాగండి. తమన్ కూడా నాలాగే కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ అండి. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం తను కూడా, అంటే చాలా సినిమాలు చేశారు తమన్ గారు మీకు తెలుసు, దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం. ఈజ్ ఈక్వల్లీ ఎక్సైటెడ్ అండి ఆయన కూడా, లైక్ యూనో బెస్ట్ ఇవ్వాలి అని అసలు అన్కాంప్రమైజింగ్ అండి తమన్ కూడా అన్కాంప్రమైజింగ్. ఎవరికి చూసినప్పుడు మనం ఎవరికి కొంచెం రాజుగారు కానీ నేను కానీ ఇది కొంచెం బెటర్గా ఉండొచ్చేమో అని అంటే అవునా అవునా ఇది బాగుంటుందని చెప్పి బెటర్ది చేసి పంపిస్తాడండి. బాగుంటుందని చెప్పి అది ఇచ్చేసి మళ్ళీ బెటర్ది చేసి ఇది ఇది దానికంటే మీకు నచ్చిన దానికంటే ఇంక అది నేను బెటర్గా ఫీల్ అవుతున్నాను అని ప్రజెంట్ చేస్తారండి. సో సేమ్ వే అండి, లైక్ ఉన్న సినిమాకి కూడా అలానే వర్క్ చేశారు, అట్ ద సేమ్ టైం ట్రైలర్కి కూడా అలానే వర్క్ చేశారండి. అది అంటే లైక్ యూనో రాజుగారు విల్ గివ్ ఏ బెటర్ క్లారిటీ అనేట్ అండి. లైక్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్కి వాటికి అంటే వీ షుడ్ రెస్పెక్ట్ కదా సార్. అంటే ఇప్పుడు ఈ సోషల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ చేయాలి మనం దాన్ని మనం. సో దాన్ని బట్టి రాజుగారు డిసిషన్ తీసుకుంటారండి. స్టిల్ యాక్చువల్గా ఏంటంటే అండి స్టిల్ అది మీకు గుర్తిస్తే మీరు అది లీక్ అయిన స్టిల్ అది. సో స్టిల్ లీక్ అయింది బట్ అది ఏంటంటే ఆ లీక్ అయిన స్టిల్ని ఎవరో ఒక షిల్అవుట్లో నేను నెట్లో చూశాను ఆ రోజు ఈవినింగ్ ప్యాకప్ అయిపోయిన తర్వాత. సో అందులో ఒక తెలియని ఒక ఐకానిక్ ఒక ఫోజ్ ఉందండి అందులో. సో ఇది బాగా యూజ్ చేసుకుంటే బెటర్ కదా అని ఐ టోల్డ్ టు మై డిజైనర్స్. సో అది అలా దాన్ని లోగోలో పెడితే బాగుంటుందని పెట్టామండి. సో వీ కేమ్ అప్ విత్ వకీల్ సాబ్ ఐడియా అంటే టైటిల్ మేమే వెళ్ళామండి. యాక్చువల్గా మేమే వీ అప్రోచ్డ్ కళ్యాణ్ గారు విత్ దిస్ టైటిల్. యాక్చువల్లీ అవునండి ఐఎమ్ హ్యాపీ అండి. లైక్ నేను ఆయన కోర్టులో చూసినా హ్యాపీగా ఫీల్ అయ్యాను, బయట చూసినా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఇప్పుడు అక్కడ కనిపించినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఆయన కనిపిస్తే చాలు నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. యాక్చువల్గా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి అంటే హూజ్ డూయింగ్ ఇట్ అండ్ హూమ్ యూఆర్ సర్వింగ్ ఇట్, అంటే అది ఎవరు చేస్తున్నారు దాన్ని ఎవరు తీసుకుంటున్నారు. సో రెండింటినీ నేను దృష్టిలో పెట్టుకున్నాను కళ్యాణ్ గారి ఇమేజ్ని, ఎట్ ద సేమ్ టైం
చూస్తున్నా అంటే మన ఆడియన్స్ని. సో ఆ రెండింటిని ఐ ట్రై టు బ్యాలెన్స్ ఇన్ ద రైటింగ్ అనండి, అంటే బికాస్ ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఇన్ ద రైటింగ్ అండి. ఇప్పుడు అది బాగున్నా రైటింగ్లోనే, ఇఫ్ ఇట్స్ ఆన్ ద రైట్ ట్రాక్ ఇట్ ఈస్ వాట్ ఎవర్ ఈజ్, అది ఏం జరిగినా రైటింగ్లోనేనండి. సో ఆ రెండింటిని నేను దృష్టిలో పెట్టుకున్నానండి. డెఫినెట్గా తమిళ్లో ఒక స్టార్ చేసిన, హిందీలో ఒక స్టార్ చేసిన, ఏ ఏరియాకి ఆ రీజన్కి స్టార్స్ డిఫరెంట్ అండి. మన స్టార్ డిఫరెంట్, మన ఆడియన్స్ డిఫరెంట్. సో ఎప్పుడు రీమేక్ సినిమాలు మనం గతంలో చూసినా కానీ కూడా అండి, మనం రీమేక్ సినిమాలు అనేవి మన టేస్ట్కి, మన ఆడియన్స్కి, మన చేస్తున్న స్టార్స్ని, బాడీ లాంగ్వేజెస్ని, వాళ్ళకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ని, అవన్నీ దృష్టిలో పెట్టుకొని అవి అంటే ఒక పర్టికులర్ ప్లేస్ అని చెప్పలేమండి, ఇంబైడెడ్ అంటే ఇంకా ఆ రెండింటిని అండర్స్టాండ్ చేసుకొని మనం చేస్తే ఎలా ఉంటుందో అలా చేసిందేనండి. అది యాక్చువల్గా అంటే అది మీరు స్క్రీన్ మీద చూస్తేనే ఇంకా బెటర్గా ఎంజాయ్ చేస్తారండి. అంటే నా ఆన్సర్తో మీరు సాటిస్ఫై కూడా అవ్వరు. సో ఇట్స్ బెటర్ మీరు విజువల్గా దాన్ని స్క్రీన్ మీద చూస్తే యూ విల్ బెటర్, మీరు ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నానండి నేను. యాక్చువల్గా కళ్యాణ్ గారికి పేరుగా చేశారండి శృతి హాసన్ గారు. సో షీ డిడ్ ఏ ఫెంటాస్టిక్ జాబ్, యాక్చువల్లీ వెరీ ప్రిసైజ్డ్ రోల్. నేను యాక్చువల్గా శృతి హాసన్ గారితో నా ఫస్ట్ ఫిలిం హీరోయిన్ శృతి హాసన్ గారే. నేను ఎంతవరకు డెవలప్ అయ్యానో నాకు తెలియదు, కానీ శృతిలో మాత్రం అంటే నేను చాలా వేరియేషన్ చూశాను. లైక్ ఒక చిన్న ఇంత చిన్న తక్కువ టైంలో కూడా చిన్న పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్. షీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ యాక్చువల్లీ. ఐ వాజ్ రియల్లీ అంటే అమేజ్డ్ యాక్చువల్లీ. నేను ఏంటంటే అసలు ఇంత ఇంప్రూవ్మెంట్ ఉందేంటి అనే ఫీల్ అయ్యాను నేను శృతితో. అండ్ కమింగ్ టు దీస్ త్రీ పీపుల్ అండ్ లైక్ నివేత, అంజలి అండ్ అనన్య. వై ఐ చోజ్ అనన్య ఈజ్ ఐ వాంట్ సంబడీ హూ ఈజ్ ఇన్నోసెంట్ ఫర్ ద క్యారెక్టర్. అంటే కొంచెం ఇన్నోసెంట్గా కనిపించే అమ్మాయి కావాలి. షీజ్ అంటే నేనేంటంటే కొంచెం సంబడీ రిలేటివ్లీ న్యూ, కొంచెం కొత్త వాళ్ళైతే ఆ ఇన్నోసెన్స్ బాగుంటుందని చెప్పేసి నేను ఆఫ్టర్ సీయింగ్ మల్లేశం ఐ వెంట్ ఫర్ అనన్య. అండ్ వై ఐ వెంట్ ఫర్ అంజలి ఈజ్ అంజలి చేసిన క్యారెక్టర్లో కొంచెం ఎమోషనల్ యాంకరింగ్ కొంచెం ఎక్కువ ఉందండి. ఐ వాంట్ సంబడీ హూ ఇస్ మోర్ ఎక్స్పీరియన్స్డ్, హూ కెన్ పోర్ట్రే లైక్ యు నో ఆల్ ద ఎమోషన్స్. సో అందుకొరకు అంజలి గురించి వెళ్ళాం. లైక్ నివేత ఈజ్ సమ్వన్ హూ ఈజ్ వెరీ టుడేస్ గర్ల్ అండ్ లైక్ యునో అండ్ వెరీ సటిల్ లైక్ యునో. నివేత చాలా వెరీ గుడ్ సటిల్ పర్ఫార్మెన్స్ అండి. సో ఈరోజు అమ్మాయిని అంటే ఒక వర్కింగ్ ఉమెన్ లైక్ యునో ద గర్ల్ హూ హెస్ కమ్ అవుట్ జస్ట్ అవుట్ ఆఫ్ ద కాలేజ్ అండ్ వర్కింగ్ ఉమెన్ రిప్రజెంటేషన్ నివేతలో బాగుంటుంది కాబట్టి ఐ వెంట్ ఫర్ ద నివేత అండి. యా 100% ఆ ప్రస్తావన ఉందండి. 100% వాళ్ళు ఏ ఏరియా నుంచి వచ్చారు, వాళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, వాళ్ళ కల్చర్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ స్ట్రక్చర్, వాళ్ళ ఫ్యామిలీ కండిషన్స్ ఏంటి, ఇలాంటివన్నీ ఉంటాయండి. నేను ఆనెస్ట్గా ఏ స్టేజ్లో లేనండి. లైక్ యూనో ట్రైలర్ అంటే ఇట్స్ మై జాబ్, ఐ హ్యావ్ టు కట్ ఏ ట్రైలర్ ఫర్ ద ఫిలిం. ఐ హ్యావ్ కట్ ఇట్ అండ్ పీపుల్ ఎంజాయ్డ్ ఇట్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ అండ్ హోపింగ్ లైక్ యూనో సినిమా కూడా ఎంజాయ్ చేస్తానని అనుకుంటున్నానండి. నాకు అసలు అంటే మీరు ఎలా ఉన్నారో నేను కూడా చూసి మీరు ఎలా రియాక్ట్ అవుతారో నేను కూడా వెయిట్ చేస్తున్నానండి. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే మనం చూసిన దాన్ని బట్టి ఉంటుందండి. లైక్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ జస్ట్ నాట్ లాఫ్. అది థ్రిల్గా ఉండొచ్చు, డైలాగ్లలో ఉండొచ్చు, సాంగ్లో ఉండొచ్చు. సో ఇట్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఫామ్. సో లైక్ ఇన్ ఎవ్రీ కమర్షియల్ ఫిలిం ఈజ్ ఎంటర్టైనింగ్ ఫిలిం అని నేను అనుకుంటున్నాను. యాక్షన్ కూడా ఎంటర్టైనింగ్ అని. సో ఐ డోంట్ బిలీవ్ ఎంటర్టైన్మెంట్ ఒక లాఫ్ ఉంటేనే ఎంటర్టైన్మెంట్ అని నేను బిలీవ్ చేయను. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. డ్రామా కూడా ఎంటర్టైన్మెంట్ అని. సంథింగ్ విచ్ హుక్స్ యూ ఎమోషనల్లీ ఈజ్ అనే ఎంటర్టైనింగ్ పోర్షన్. దట్స్ వై వీ సిట్ ఇన్ ద చైర్, వీ ఎంజాయ్ ద ఫిలిం, వీ క్యారీ అవుట్.
మనం బయటకు వచ్చేటప్పుడు కూడా దాన్ని విల్ జస్ట్ బ్రింగ్ ఇట్ అవుట్ సో డెఫినెట్గా అలాంటివి అన్నీ అన్నీ ఉంటాయండి ఈ సినిమాలో గ్యారంటీగా డెఫినెట్గా వింటేజ్ ఫీలింగ్ ఏనండి అది కూడా నేను బద్రి సినిమా పెద్ద ఫ్యాన్ సో కాబట్టి ఒక స్కోప్ దొరికింది సో దానికోసం యా నందాజీ అంటే కోర్ట్లో యూ క్యాంట్ అంటే మనం పేర్లు పెట్టి పిల్లలు ఏమంటే యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇన్ ద కోర్ట్ సో అందువరకు నందాజీ నంద బద్రిలో నంద వకీల్ సాబ్లో నందాజీ అయ్యారు ఏ 100% అండి ఇలా చేంజ్ చేయడానికి రీజన్ సేమ్ అండి లైక్ యూనో నౌ సంబడి ఆస్డ్ లైక్ యూనో ఈ ఏ ఇక్కడ మన ప్రేక్షకులు వేరు మన స్టార్ వేరు అనే ఉంది కదా సార్ ఈ రెండు దీస్ ఆర్ ద టూ ఆస్పెక్ట్స్ సో ఈ నేను ఈ కథకి ఇచ్చిన కలర్కి మెయిన్ రీజన్ అదేనండి లైక్ యూనో వాట్ ఎవర్ ద చేంజెస్ వీ డిడ్ జస్ట్ కన్సిడరింగ్ కీపింగ్ ద మైండ్ ద ఆడియన్స్ యాజ్ వెల్ యాజ్ ద స్టార్ బోత్ సో ఈ మెగా ఫ్యాన్స్కి నేను కళ్యాణ్ గారి డైహార్డ్ ఫ్యాన్ సినిమా తీసాడండి ఓకే కానీ కంటెంట్ మిస్ అవ్వలేదు కంటెంట్ మిస్ అవ్వకుండా ఒక ఫ్యాన్ సినిమా తీసిన సినిమా చేస్తున్నావు ఉన్నప్పుడు ఏం కాంప్లిమెంట్ వస్తుంది సార్ ఇక కాదు దోస్తా ఇట్ విల్ బి సార్ సి సార్ సినిమా చేశాను చేయడం చేస్తున్నప్పుడు చేసిన తర్వాత ఐఎమ్ హ్యాపీ ఆల్వేస్ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఆనెస్ట్ ఐ వాజ్ హ్యాపీ వర్కింగ్ విత్ డూయింగ్ దిస్ ఫిలిం వర్కింగ్ విత్ కళ్యాణ్ గారు బీయింగ్ ఇన్ హిస్ ప్రెసెన్స్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ ఐ విల్ బీ హ్యాపీ అండ్ దట్ హ్యాపీనెస్ విల్ బి దేర్ ఫర్ ఎవర్ విత్ మీ యాక్చువల్లీ అంటే యాక్చువల్గా నేనైతే నమ్మలేదండి లైక్ అంటే ఆనెస్ట్లీ ఐ డింట్ బిలీవ్ వై విల్ ఐ గెట్ ఎన్ ఆపర్చునిటీ అని నో 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 యూ విల్ హ్యావ్ ఏ నీకు ఏముంటే కొంచెం అంటే షార్ట్లీ యూల్ హ్యావ్ ఏ మీటింగ్ అని అన్నప్పుడు అనుకున్నాను ఆ మీటింగ్ రోజు మాత్రం ఐ వాజ్ అంటే ఆనెస్ట్గా అంటే నేను ఆయన కలవడానికి వెళ్తున్నప్పుడు ఐ వాజ్ కళ్యాణ్ గారిని ఈరోజు కలుస్తున్నాం అనే హ్యాపీనెస్ తప్ప సరే కలుస్తాం సినిమా అవ్వలేదు నో ప్రాబ్లం కళ్యాణ్ గారిని కలిసాంగా అనే ఒక హ్యాపీనెస్ ఉంటుంది కదా ఆ హ్యాపీనెస్ తోటే వెళ్ళానండి నేను యాక్చువల్గా ఓ ఇప్పుడు వెళ్ళిపోయి మనం ఏ చేసేస్తే అంత అంత దూరం అసలు ఆలోచించలేదు కలవడానికి వెళ్తున్నాం అంటే వీఆర్ గెట్టింగ్ అన్ ఆపర్చునిటీ అంటే ఒక 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 4 feet or 5 feet డిస్టెన్స్లో ఆయన దగ్గర కూర్చొని మాట్లాడే ఒక ఆపర్చునిటీ వస్తుంది సో ఫస్ట్ దాన్ని ఎంజాయ్ చేద్దాం తర్వాత విషయం తర్వాత సినిమా ఉందో లేదో తర్వాత విషయం సో ఐ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ చాలా అంటే చాలా హ్యాపీ నేను కలవడానికి వెళ్తున్నాను ఆ జర్నీ ఆ స్టార్ట్ అయిన ఆ స్టార్ట్ అయినప్పటి నుండి ఐ వాజ్ ఫీలింగ్ హ్యాపీ యాక్చువల్లీ ఆయన ఇలా మాట్లాడతారా ఏమంటారు ఏం చేస్తారు ఐ వాజ్ లిటిల్ లైక్ యూనో ఐ వాజ్ నేను ఆలోచిస్తూ ఉన్నాను ఐ వాజ్ థింకింగ్ అంటిల్ ఐ మెట్ హిమ్ సార్ సి అంటే సి ప్రొఫెషన్ ఈజ్ అ డిఫరెంట్ అండి అంటే లైక్ యూనో మనం నేను ఎంత ఫ్యాన్ అయినా నువ్వు నా ఫ్యాన్ కాబట్టి ఏం చెప్పినా ఓకేనా ఉంటుంది కదా సో ఇట్స్ అదే ట్రూలీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద యాక్టర్ అండ్ ద డైరెక్టర్ అండి దేర్ ఇట్ ఈస్ ఆల్వేస్ వీ హ్యావ్ వి వేర్ ఇన్ ద సేమ్ అంటే నేను నా లిమిట్స్లో ఉన్నాను ఐ ట్రై టు కన్విన్స్ హిమ్ ద బెస్ట్ వే అండ్ ఆయన ఇన్పుట్స్ ఇచ్చారు ఆయన ఇన్పుట్స్ నేను లైక్ యునో ఐ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద స్క్రిప్ట్ అండ్ అగైన్ ఐ గేవ్ ఇన్ ద నరేషన్ సో ఇట్ వాస్ వెరీ మ్యూచువల్ అండ్ అంటే ఒక్క మీటింగ్లో ఒక్క డిస్కషన్లో అయిపోయింది కాదండి సో నేను ఒకసారి చెప్పినప్పుడు ఆయన ఈ గేవ్ ద ఇన్పుట్స్ అండ్ ఐ ఇన్కార్పొరేటెడ్ ద ఇన్పుట్స్ అండ్ అగైన్ ఐ నరేటెడ్ మళ్ళీ సార్ కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు మళ్ళీ వాటిని ఇన్కార్పొరేట్ చేసుకొని మళ్ళీ అలా అలా ఇంప్రూవ్ చేసుకుంటూ డిస్కస్ చేస్తూ వెళ్ళింది నేనండి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్